దీపావళి సందర్భంగా సంధ్యా సమయంలో సాంప్రదాయబద్ధంగా శ్రీ యంత్రమహాన్ మేరలో అన్ని విగ్రహాల వద్ద నూనె దీపాలు వెలిగించి ప్రముఖంగా ఈశాన్య దిశలోని శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రత్యేక అభిషేకాలు షాడోపచార పూజ దేశ విదేశీ భక్తులు నిర్వహించారు. అంతకుముందు అశ్వయుజ అమావాస్య సందర్భంగా సహస్రాక్షి అమ్మవారికి పంచామృత అభిషేకం జరిగింది. ఇంకా విద్యారణ్య సంపుటిత శ్రీ సూక్త విధానేన శ్రీ మహాలక్ష్మి హోమం జరిగింది. దీనితో పాటు ఒక చిన్న దీపం చీకటిని ప్రాలద్రోలి వెలుగులు నింపినట్లు అనేక దీపాలు వరసలు ఇది కోవలో మనలో ఉన్న చైతన్యమనే జ్యోతిని వెలిగించి అజ్ఞానాన్ని వీడి మానవ కళ్యాణం కోసం మనమందరం ఉన్న దివ్య చైతన్యాన్ని గుర్తించేలాగా చేస్తాయి. అందుకే మన దీపావళి పండుగకు అంత ప్రాముఖ్యత. అప్పుడు మనం కోరుకోకుండానే నిజమైన మహాలక్ష్మి మన ఇళ్లలోకి తావిస్తుందని గురుమాత సెలవిచ్చారు.